మనం స్నానం చేయటానికి కానీ సబ్బు వాడుతుంటాం కదండి, ఇది ఎంతవరకు మంచిది అనేది చూసినట్లయితే, యాక్చువల్గా నేచర్లో తయారయ్యే ప్రతి ఒక్కటి ఆటోమేటిక్గా రీసైకిలబుల్ అండి. ఇప్పుడు మన యూరిన్ ఉందనుకోండి, యూరిన్లో యూరియా ఉంటుంది, ఆ యూరియా కనుక మొక్కలకు అందితే అవి చాలా బాగా పెరుగుతాయి. సో మనిషి వేస్టేజ్, మలం కానీ ఇవన్నీ కూడా భూమిలో కలిసిపోయితే దాంట్లో ఉండే కొన్ని న్యాచురల్ సైకిల్లో ఉపయోగపడుతుంటాయి, నేచర్కి ఉపయోగపడుతుంటాయి, మొక్కలకు ఉపయోగపడుతుంటాయి. మనం మన బాత్రూంలో వేస్ట్ వాటర్ కానీ లెట్రిన్లోంచి వేస్ట్ వాటర్ అన్నీ కలిపి అన్నీ కిందకి వెళ్ళిపోయి రెండు కలిసిపోయి బయట కొన్నాళ్ళు మన రోడ్ల మీద స్టోరేజ్ ఉండి చక్కగా వాటిని మాగబెట్టినట్టు, వాటిలో అన్నీ మంచిగా దోమలు పెంచేటట్టు అన్నీ మనం చక్కగా వాటికి పెంచి పోషిస్తూ వాటిని చివరికి నదుల్లో కాలువల్లో కలుపుతుంటాం, అలాంటి పరిస్థితులు మనకున్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో సబ్బు యాక్చువల్గా ఏంటంటే, వీటిలో కెమికల్స్ లేకపోతే గనక ఇవి భూమిలో కలిసిపోయేటట్టుంటే ఇంకిపోయి అవి మళ్ళీ భూమిలో పోషకాల్లాగా అయిపోతాయి, మొక్కలు అవి వాటిని వాడుకుంటాయి, అవి చాలా మంచిదన్నమాట. మనం ఎప్పుడైతే సబ్బు ఎక్కువ వాడతామో, సబ్బు సోప్ కిల్స్ బ్యాక్టీరియా, కొన్ని బ్యాక్టీరియాని చంపేస్తాయి, వాటి మంచి బ్యాక్టీరియాని కానీ వాటిని కానీ. సో ఇట్ ఇస్ ఎ కెమికల్ అన్నమాట సబ్బు అనేది. కాబట్టి మనం పర్యావరణం కోసం వీలైతే తక్కువ సోప్ వాడుకుంటే మంచిది. మన చాలామంది కొంతమంది రుద్దుతూనే ఉంటారు, నొరగా 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 వచ్చారు. నేను అనేది ఏంటంటే, మనం కొద్దిగా సబ్బు వేసుకుని మామూలుగా చాలాసార్లు మీకు మొహం జిడ్డెక్కి ఉంటుంది కదండి, జిడ్డెక్కి ఉన్న వాళ్ళకి లైట్గా వాటర్ పోసి కడుక్కున్నా కానీ వెంటనే చాలా ఫ్రెష్గా వచ్చేస్తుంది, మీరు సబ్బు వాడకపోయినా కానీ చాలాసార్లు. సో నేను చాలా తక్కువ వాడతాను అన్నమాట. మీకు కావాలనుకుంటే కొద్దిగా వాడండి, ఏదో కొద్దిగా నొరగొచ్చి ఏదైనా జిడ్డు మట్టి పోయినట్టు అనిపిస్తే. వీలంత వరకు సబ్బు వాడకం అంత ఎక్కువ అవసరం లేదు, ఎంత తగ్గించుకుంటే అంత మంచిది, దానివల్ల ఏ విధమైన బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో మనం న్యాచురోపతి ప్రిన్సిపల్లోకి వెళ్తే భూమి మీద సబ్బు వాడే ఏకైక జంతువు మనిషి ఒక్కడే. సో మన నేచర్ ఏమి రోజు సబ్బు వాడమని ఎక్కడ చెప్పలేదు, కాబట్టి ఆ విధమైన లాజిక్ తీసుకుంటే మనం సబ్బు ఈజ్ నాట్ ఎసెన్షియల్ అండి. ఒకవేళ మనం ఎప్పటికో అలవాటు అయిపోయింది, సడన్గా తగ్గించాల్సిన అవసరం, అట్లీస్ట్ క్వాంటిటీ తక్కువ తక్కువ వేసుకోండి, తక్కువ వేసుకుని రుద్దుకుంటే మీకు ఏముంది, సబ్బు ఎక్కువ వస్తుంది, ఎక్కువ రోజులు వస్తుంది, మీకు డబ్బులు మిగులుతాయి, పర్యావరణానికి మంచిది అన్నమాట. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్.